ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని కొవ్వూరుగూడెంకు చెందిన కోటా నిస్సిజై బైపీసీ గ్రూప్లో 1986 మార్కులు సాధించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కోటా నిస్సిజై ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఈమె తల్లి సుజాత తెలుగు భాష ఉపాధ్యాయునిగా, తండ్రి కోట రవికుమార్ పిఎస్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నమస్కారం, నా పేరు కోటా నిస్సిజో. ఐ సెక్యూర్ 986 అవుట్ ఆఫ్ 1000 ఇన్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ డాక్టర్ విఆర్ అంబేద్కర్. నాకు డాక్టర్ అవ్వడం నా గోల్. నాకు ఇంత మంచి మార్క్స్ రావడం కారణం నా స్కూల్ టీచర్స్, ద గేమీ గుడ్ ఫౌండేషన్, నా కాలేజ్ లెక్చరర్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎప్పుడూ ప్రోత్సహించేవాళ్ళు. నేను ఎప్పుడూ టెక్స్ట్ బుక్స్ అవ్వడానికి ప్రిఫర్ ఇచ్చేదాన్ని. మా పాప కోటా నిస్సిజై ప్రభుత్వం ప్రకటించిన ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో 1000 మార్కులు గాను 986 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకుగాను మా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తున్నాము. మరి మా పాప మదర్ నుంచి కూడా డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. అందువల్ల ఎక్కువ కష్టపడి చదవాలని ప్రణాళికాబద్ధంగా టైం మేనేజ్మెంట్ చేసుకుని ప్రణాళికబద్ధంగా చదువుతూ ఉంటుంది. ఎక్కువగా పుస్తకాలు చదవటం వలన, మరి టెక్స్ట్ బుక్స్ చదవటం వలన ఈ మార్కులు సాధించింది అనుకుంటున్నాము. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ మార్కులు సాధించిందని మేము అనుకుంటున్నాము. మా పెద్ద పాప కోటా నిస్సిజై మరి ఇంటర్మీడియట్ బైపీసీలో 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మరి పాప చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదివే మనస్తత్వం కలదండి, కష్టే ఫలి అంటారు. 10వ తరగతిలో కూడాను 10/10 మార్కులు సాధించి ప్రతిభా అవార్డు కూడా ఎంపికైంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడాను స్టేట్లో 6వ ర్యాంక్లో మంచి మార్కులు సంపాదించుకుంది. మరి 2 మార్కులను బట్టి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో మంచి ప్రతిభావంతురాలుగా తను తాను నిరూపించుకుందండి. మరి కుటుంబంలో తల్లిదండ్రులుగా మేము ఎంతో సంతోషిస్తున్నాము. మరి ఆ పాపనే ఎప్పుడు కూడాను డాక్టర్ అవ్వాలి అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు ఒక ఆలోచన కల్పించాము. కలలుగానండి, దాన్ని సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు. అలాగే దాని కళ, మరి పాప కళ వచ్చి డాక్టర్ అవ్వాలని చెప్పి ఇప్పుడు అదే లక్ష్యంలో ముందుకెళ్తూ ఉంది. మరి ఇప్పటి వరకు 2 ఎగ్జామ్లోనూ కూడా మంచి ప్రతిభావంతురాలుగా ఉన్నందుకు మేము అందరం కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మరి మా కోసం మరి ఎంత అనునిత్యము కూడాను ప్రార్థించిన ఎంతోమంది శ్రేయోభిలాషులు మాకు ఉన్నారండి, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. పాప ఈ మార్కులు సాధించినందుకు చాలా గర్వపడుతున్నాము. నీటిలో కూడా మంచి ర్యాంక్ సాధించి ఇదే విధంగా మరి పాప ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను.